విదేశాలకు తరలి వెళ్ళిన పురాతన విగ్రహాలను నేడు భారతదేశం తిరిగి తీసుకువస్తుందని రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని సంభాల్ జిల్లాలో కల్కీ ధామ్ ఆలయానికి ప్రధాని శంకుస్థాపన చేశారు. అనంతరం ఆలయ నమూనాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మోదీతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, శ్రీ కల్కీ ధామ్ నిర్మాణ ట్రస్ట్ చైర్మన్ ఆచార్య ప్రమోద్ కృష్ణ పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన ప్రధాని, ఇంతమంది ఆచార్యులు సాధువుల సమక్షంలో ఈ కల్కీ ధామ్ క్షేత్రానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని అన్నారు. కల్కీ ధామ్ భారతీయ విశ్వాసానికి మరో గొప్ప కేంద్రంగా ఆవిర్భవిస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని ప్రస్తావించిన ప్రధాని ఆయన పాదాలకు నమస్కరించి నివాళులర్పిస్తున్నట్లు చెప్పారు. ఈ రోజు మరింత పవిత్రమైందని, అందరికీ స్ఫూర్తిదాయకం అవుతుందని మోదీ వ్యాఖ్యానించారు. हाईटेक इंफ्रास्ट्रक्चर भी तैयार हो रहा है. आज अगर मंदिर बन रहे हैं तो देश भर में नए मेडिकल कॉलेज भी बन रहे हैं. आज विदेशों से हमारी प्राचीन मूर्तियां भी वापस लाई जा रही है और रिकॉर्ड संख्या में विदेशी निवेश भी आ रहा है.